తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో కరోనా వైరస్ వ్యాధి వ్యాపించి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి సోకకుండా ఉండాలంటే మాస్క్ ధరించాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఒక్కసారిగా మాస్కులకి గిరాకీ పెరగడంతో కొంతమంది మెడికల్ షాప్ వ్యాపారస్తులు ఇది అలుసుగా తీసుకుని 10 రూపాయలు విలువ చేసే మాస్క్ ను 30 రూపాయలకు అమ్ముతున్నారని కొత్తపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై షాప్ యజమానికి 90 న్యూస్ వివరణ కోరగా జవాబు ఈ విధంగా ఇచ్చారు. మాస్కులు అనేవి మెడికల్ షాప్లో సప్లై చేస్తున్నారు. అయితే ఇంత కాస్ట్ కానీ అది మినిమం 10 రూపాయల నుండి 14 రూపాయల వరకు కొన్ని షాపుల్లో అక్కడ ఉన్న మాస్క్ యొక్క క్వాలిటీని బట్టి అమ్మకాలు చేయమని గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. కానీ మీరు 30 రూపాయలకు ఒక మాస్క్ వచ్చి అమ్ముతున్నారని మీ మీద ఒక మార్నింగ్ ఒక అభియోగం రావడంతో పాటు ఒక పంచాయతీ సంబంధించి ఆశా వర్కర్లు అందరూ కూడా వాలంటీర్లతో సహా వచ్చి అడిగారు ఏం జరిగింది, అసలు ఏ కారణం చేత అసలు ఏం జరిగింది దాని మీద. గతంలో అండి అంటే మన కరోనా ఇష్యూ రాకముందు నాకు మాస్క్ ఒకటి 10 రూపాయలు యాక్చువల్గా అమ్మాల్సిన ప్రైస్ అండి. అది ఈ ఎప్పుడైతే మనకి కెలామిటీ వచ్చిందో ఈ మాస్కులు అవైలబిలిటీ చాలా తగ్గిపోయిందండి. తగ్గిపోతే మన డీజీ గారు అండి స్టేట్ మన డ్రగ్ డిపార్ట్మెంట్ హెడ్ ఉంటారు కదా, ఇన్స్ట్రక్షన్ ఏంటంటే 15 రూపాయలు మించి మాస్క్ అమ్మకూడదు అని చెప్పి పెట్టారు. మనం ఏ రేటు కొనుక్కున్నా సరే ఆ రకంగా మనకి చూడండి సార్, 14 రూపాయలు బిల్ కూడా నా దగ్గర ఉంది, 14 రూపాయలు 65 పైసలు చెప్పి సరుకు సప్లై చేశారు మాకు, 15 రూపాయలు చెప్పి అమ్మన్నారు. నిన్న 15 రూపాయలు చెప్పిన అమ్మేవాడి ఇప్పటి వరకు ఆ సరుకు అంతా అయిపోయిందండి. వచ్చిన స్టాక్ కూడా చూడండి సార్, నాకు వచ్చిన స్టాక్ 30 క్వాంటిటీ 15 రూపాయలు చెప్పి ఇచ్చేసామండి, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ డీజీ గారు మళ్ళీ కొత్త ఇన్స్ట్రక్షన్ ఏంటంటే నిన్నటి నుంచి 200 ml శానిటైజర్ రేటు 100 రూపాయలు, ఒక మాస్క్ 10 రూపాయలకు మించి ఎవరు అమ్మడానికి వీల్లేదు అని చెప్పి పెట్టారు. ఇప్పుడు స్టాక్ పైనుంచి వస్తుందండి, రేపటి నుంచి మా అసోసియేషన్ తరఫున 10 రూపాయలు అమ్మే ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఇది పూర్తిగా బిల్లు చూపించాక ఆశా వర్కర్లు పంచాయతీ వర్కర్స్ వాళ్ళు సాటిస్ఫై వెళ్ళిపోయారండి ప్రాబ్లం లేకుండా. అతను ఏంటంటే ఊళ్ళో వ్యక్తి కావాలని ఇష్యూ చేయడానికి ప్రాబ్లం చేసిందండి, ఒక మాస్క్ 15 రూపాయలు మాత్రం అమ్మడం జరిగిందండి గతంలో, ఇప్పుడు 10 రూపాయలుగా జరుగుతుంది. అది కూడా చెప్తున్నాను సరుకు వస్తుంది 40 రూపాయలు రేపు ఎల్లుండికో. అంటే మీరు 30 రూపాయలు మాస్క్ అమ్మలేదు? అమ్మలేదు సార్, నేను 15 రూపాయలు చెప్పిన అమ్మా. మరి ఈ అమ్మారని ఎవరన్నారు? కొన్నాడండి ఎవరో అబ్బాయి ఆ వర్కర్స్ తీసుకుని వచ్చారండి. నేను బిల్లు అన్ని చూపించాక అన్ని చూసాక 15 రూపాయలు చెప్పి మీరు సరుకు 14 రూపాయలు 65 పైసలు మీకు వచ్చింది, మీరు 15 రూపాయలు చెప్పిన